హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో ఇడ్లీలో వేసుకునేటువంటి కారం పొడి వీడియో చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ ఇడ్లీలో వేసుకునేటువంటి కారం పొడి ఇడ్లీలోనే కాకుండా దోశల్లోనూ కిచడీ ఉప్మాలో కూడా వేసుకో, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొంచెమే ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొన్ని పల్లీలు వేసుకోవాలి. అన్నీ కూడా అరకప్పు వేసుకున్నాను. వీటిని చక్కగా దోరగా వేపుకోండి, మరీ ఎక్కువగా కూడా వేపద్దు. కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్లంత ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని వేపుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుంది, మంచి సువాసన కూడా అన్నమాట ఈ ఇడ్లీలో వేసుకునే కారపొడి. వేగిపోయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఎండుమిర్చి వేసుకుందాం. ఇది సుమారుగా 50 గ్రాములు ఉంటుందన్నమాట. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి. మరీ ఎక్కువగా వేగనిచ్చి మాడగట్టుకోవద్దు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ముందుగా ఈ ఎండుమిర్చి వేసేద్దాం. దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ మెత్తగా కూడా అవ్వక్కర్లేదు, ఈ మాదిరిగా అవుతే చాలు. దీంట్లోకి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా వేసేద్దాం. ఇప్పుడు మరి ఒకసారి గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు వేసేద్దాం. దాంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయ రమ్మలు కూడా వేసేసాను. మరి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలన్నమాట. మరీ మెత్తగా కాటుకులా రాకుండా కొంచెం గరుగ్గరుగ్గా ఉంటే మనకి ఇడ్లీలోకి వాటిలో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇడ్లీలోకి వేసుకునే కారపొడి చేసుకున్నప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ముఖ్యంగా ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని ఈ కారపొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలోనే కాదు, దోశల్లో కూడా వేసుకోవచ్చు, ఉప్మాలో వేసుకోవచ్చు, కిచడీలో కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ? నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి యొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.